అన్నమయ్య జిల్లా తంబెలపల్లి సివిల్ సప్లై గోదాం కేంద్రంగా బాడీ స్కామ్ జరిగింది. గోదాంలో 995 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు కూడా తెలుస్తోంది. మాయమైన బియ్యం విలువ 4,06,66,000 అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు సివిల్ సప్లై డిటి హరిప్రసాద్ ను సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ సదాశివను కూడా విధుల నుంచి తొలగించారు. మంత్లీ రికన్సిలేషన్ స్టాఫ్ వేరియస్ ఉంది. మేము గోడౌన్ వెళ్ళాలని చెప్పాలంటే విన్నారు. మా స్టాఫ్ తో పాటు సార్ విన్నారు. అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చేసినారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే ఇందాక దాకంటే తక్కువ ఉందని అప్పుడు పంచనామా నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా నా స్టార్టెక్స్ రైస్ వచ్చి ఉండాల్సిన 12,996 బ్యాగ్ ఉండాలి. కానీ మనకు అక్కడ అవైలబుల్ బ్యాగ్ ఏం లేదు. నా స్టార్టెక్ ప్రైస్ 6,231 బ్యాగ్ ఉండాలి. అక్కడ ఏం లేవు. ఫోర్టిఫైడ్ రైస్ 89 బ్యాగులు ఉండాలి. అక్కడ ఏం లేవు. ఫీజ్ రైస్ 65 బ్యాగులు ఉండాలి. ఫీజ్ రైస్ మాత్రం 65 బ్యాగులు ఉన్నాయి. షుగర్ 57 బస్తాలు బ్యాగ్స్ ఉండాలి. అక్కడ ఏమి లేవు. ఆజీదాలు 395 బ్యాగులు ఉండాలి. అక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఏమి లేవు. 20 కేజీలు ఉన్నాయి అనుకుంటా. పిఐలు 24 బాక్సులు ఉండాలి. అక్కడ అవైలబుల్ వచ్చి 149 లీటర్లు బ్యాగ్స్ 10 బ్యాగులు ఉన్నాయి. ప్రతి నెల ఎంత మాత్రం స్టాక్ వస్తుందండి? తమ్మలపల్లి గోడౌన్ సిల్సప్ చేసి ఓన్లీ కొత్త తమ్మలపల్లి మండలమేనా లేకుంటే ఇంకా ఇతర తమ్మలపల్లి స్టాక్ అంటే మామూలు అలాట్మెంట్ ప్రకారం అన్ని షాపులకి అలాట్మెంట్ ప్రకారం వస్తుంది. రెండు మండలాలు 28వ తారీఖు అంటే 10వ నెల 28వ తారీఖున మన బియ్యం సిల్సప్ చేస్తారు.